కేటీఆర్ గారు వ్యాఖ్యానం చేశారు. ఏపీలో రోడ్లు బాగాలేవు, వాటర్ సోర్స్ బాగాలేదు, అసలు పాలనే బాగాలేదనేసి ఆయన అంటున్నారు సార్. దీనిపైన మీరేం చెప్తారు? నిజంగా ఆంధ్ర సెపరేట్ అయినాక అక్కడ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నమాట. వాస్తవం మన దగ్గరనేమో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 4.5 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేసిండో ఒకసారి మనందరం ఆలోచన చేయాలి. ఇవాళ ప్రతి పుట్టబోయే పిల్లకు కూడా 1 లక్ష రూపాయల అప్పు నెత్తి మీద పెట్టి చేస్తున్నాడు. ఇప్పటిదాకా 2 లక్షల కోట్లు అప్పులు చేసి మరి రాష్ట్రాన్ని ఏమేలుగా పెట్టాడో ఒకసారి కేసీఆర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. రోడ్లు అంతంత మాత్రమే ఉన్నాయి, ప్రాజెక్టులు చేస్తే ప్రాజెక్టులు కట్టినాక అందులో మొత్తం దోసుక తిని ఈరోజు మరి ఒరేయొద్దని, లేకపోతే ప్రాజెక్టులు దేని కొరకు, వరి కొరకే కదా చేసేది. అలాంటి సమస్యలు చాలా క్రియేట్ చేసి పెట్టారు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు టీఆర్ఎస్ ప్రభుత్వం. సార్ ఇప్పుడు కేసీఆర్ గారు ప్లినర్ కోసం ఏమైనా చెప్తారా సార్? అంటే 32 కూరల కోసం ఏమైనా చెప్తారా? కోట్ల ఖర్చు పెట్టి ప్లినరీ ప్రోగ్రామ్ చేస్తున్నారు అంటున్నారు. అవును, వాళ్ళకు కేసీఆర్ గారు ఇప్పుడు ఒకటి ఎందుకంటే 1 లక్ష కోట్లు ఈ రాష్ట్రం మీద దోసుకున్నాడు. ఆయన మొత్తం ఆ డబ్బుల్ని నమ్ముకొని పనిచేస్తున్నాడు. ఎవరినైనా కొనొచ్చు ఏమైనా చేయొచ్చని మొన్న మనం హుజురాబాద్లో చూసాం, 500 కోట్లు పెట్టారు, ఓటుకు 6000 నెట్ ఇచ్చారు, ఇంకొక 6000 ఖర్చులు పెట్టారు. అంటే ఓటుకు 12000 ఖర్చు పెట్టినా కానీ ఆడ గెలవలేకపోయారు. డబ్బులే ఎప్పుడు పనిచేస్తాయి అనుకునే లేదు. ఈ రాష్ట్రంలోనే డబ్బులు కాబట్టి ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. సార్ అంటే మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది అంటారు? 100% వస్తుంది. 75-80 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది.